Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో మారుతున్న సీన్, ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమే. ఒక విషయం మాత్రం స్పష్టమైంది, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం ఇంకా యాక్టివ్గానే ఉందని భావించాలి. కేంద్ర హోంశాఖతో ఈ విషయానికి సంబంధం ఉన్నా ఇది పూర్తిగా రాజకీయ అంశంగానే చూడాలి. రాజకీయ నిర్ణయంతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మార్చి నెలాఖరుకు ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీహార్ ఇప్పటికే తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతోంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పరిస్థితులు అధికారంలో ఉన్న బీజేపీకి ఉన్నాయి. బీహార్తో పాటు ఏపీకి కూడా ప్రత్యేక హోదాను ఇచ్చే అంశం బీజేపీ పెద్దల పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. గతంలో మాదిరి బీజేపీ పరిస్థితి లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ భవిష్యత్తుపై కొంత అసహనం వస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే అలయన్స్ను దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత ప్రీపోల్ అలయన్స్పై బీజేపీ నేతలు దృష్టి పెడతారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రీపోల్ అలయన్స్ బీజేపీకి అవసరమవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. 2024 ఎన్నికలలో గతంలో మాదిరి వన్ సైడ్ ఫలితాలు రావు. బీజేపీ మరోసారి అధికారులకు వచ్చినా పూర్తిస్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు. అందుకే ఏపీలో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. అయితే ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికైనా తాము మద్దతు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే జగన్ ప్రీపోల్ అలయన్స్కు హోదా ఇస్తేనే అంగీకరిస్తారు. అందుకే మార్చి నెలాఖరు నాటికి ప్రత్యేక హోదాపై కేంద్రం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఢిల్లీలో జోరుగా చర్చ జరుగుతోంది. మరి అదే నిజమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమంటున్నారు.